పార్టీ బాధ్యతల అప్పగింత ద్వారా అటు పార్టీ ఇటు ప్రభుత్వ పరంగా సమూల మార్పులకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ముందుగా శాసన మండలిలో భర్తీ చేయాల్సిన పద్నాలుగు సీట్లపైన ఫోకస్ చేస్తున్నారు ఆ తర్వాతనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది తొలి కేబినెట్ కూర్పు సమయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు పక్కాగా అమలు చేశారు ఊహించని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు ఇక ఇప్పుడు సీనియర్లతో సహా ప్రస్తుత మంత్రులందరినీ తప్పించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టీమ్ సిద్ధం చేసుకుంటున్నారు అందులో పార్టీ ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే వారితో పాటుగా సామాజికంగా పక్కా లెక్కలు అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇందులో భాగంగా జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఆధారంగానే తుది ఎంపిక జరగనుంది అయితే సామాజిక సమీకరణాలలో మాత్రం కీలక పదవుల విషయంలో పక్కాగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శాసన మండలి చైర్మన్గా టీడీపీ హయాంలో నియమించిన షరీఫ్ కొద్ది కాలం క్రితం వరకు కొనసాగారు ఆయన పదవి విరమణ చేశారు ఇప్పుడు కొత్త చైర్మన్ను ఎంపిక చేయాల్సింది మండలికి ఎస్సీ వర్గం నుంచి చైర్మన్ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది ఇక డిప్యూటీ చైర్మన్గా బీసీ వర్గానికి చెందిన జంగ కృష్ణమూర్తి పేరు వినిపిస్తోంది అదే విధంగా శాసనసభ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం మంత్రి పదవి కోరుకుంటున్నారని ప్రచారం ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటే మరలా బీసీ వర్గానికి చెందిన వారికే స్పీకర్ పదవి కేటాయించనున్నారు ఇక కేబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బుగ్గన రాజేంద్రనాథ్ పర్యవేక్షించారు అయితే ఇప్పుడు కేబినెట్లో అందరినీ మంత్రులను తప్పిస్తే ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారికి ఆర్థిక శాఖ అప్పగించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది దీంతో ఆనం రామనారాయణ రెడ్డి లేదా సి రామచంద్రయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది రాయలసీమ బలిజ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే రామచంద్రయ్యకు ఆ శాఖ దక్కే ఛాన్స్ ఉంది అయితే సీఎం సొంత జిల్లాకే ఆర్థిక శాఖ కేటాయిస్తారా అనేది చర్చకు కారణమయ్యే అంశం ఇక జిల్లాల వారీగా ప్రముఖంగా మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న వారిలో శ్రీకాకుళం నుంచి తమినేని సీతారాం అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు తొలి వరుసలో ఉన్నారు విజయనగరం నుంచి ద్వారా కోలగట్ల వీరభద్రస్వామి పేర్లు వినిపిస్తున్నాయి విశాఖ నుంచి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్ రేసులో ముందున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అందులో కాపుకోట నుంచి దాడిశెట్టి రాజా బీసీ వర్గం నుంచి పొన్నాడు సతీష్ అదేవిధంగా కొండేటి చిట్టిబాబు పేర్లు వినిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి నుంచి క్షత్రియ కోటలో ప్రసాదరాజు ఆయనతో పాటుగా గ్రంథి శ్రీనివాస్ బాలరాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి పేరు ఖాయమని చెబుతున్నారు అదేవిధంగా జోగి రమేష్ సామినేని ఉదయభాను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు మరి రాజశేఖర్ బీసీ వర్గం నుంచి జంగ కృష్ణమూర్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి ప్రకాశం జిల్లా నుంచి మహేదర్ రెడ్డి అన్న రాంబాబు సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి రోజా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా వీరిలో ఒకరితో పాటుగా బీసీ వర్గానికి ఒక బెర్త్ ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది కడప జిల్లా నుంచి కోరుముట్ల శ్రీనివాసులు శ్రీ రామచంద్రయ్య శ్రీకాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి హఫీజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది చివరిగా అనంతపురం నుంచి పోటీ ఎక్కువగా ఉంది వారిలో అనంత వెంకటరామరెడ్డి ప్రకాష్ రెడ్డి ఉషా చరణ్ కాపు రామచంద్రారెడ్డి జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ బీసీ రెడ్డి వర్గాలకు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో జగన్ చివరికి ఏ జిల్లా నుంచి ఏ వర్గానికి ఎవరికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే